హాయ్ అండి, తెలుగింటి అత్త కోడల రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం అండి. మీరందరూ మరీ మరీ బాగోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇదిగోండి, చాలా చాలా టేస్టీగా ఉండే ఆవకాయ పచ్చడి అండి. మా గార్డెన్లో చిన్న నుయ్యి ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో పెంచామండి. ఎప్పుడు కలపతరువులాగా కాస్తానే ఉంటుందండి. ఆ అందులో ఉన్న కాయలని 8 కాయలు ఉంటే కోసుకుని పచ్చడి పెట్టుకున్నాం. ఎంత బాగుంటుందో చెప్పలేమండి. మీ అందరికీ నచ్చుతుందండి. ఒక్కసారి నేను ఎలా పట్టానో చూడండి. అస్తమానం ఆవకాయ పచ్చళ్ళు పెడతాం కానీ ఒక్కొక్క పట్టు ఒక్కొక్కలాగా నేను కలుపుతూ ఉంటాను. మీరందరూ కూడా చూస్తారని. ఇగో అండి పూత కాయలు. ఇప్పుడు ఈ కాయలు కోసుకున్నాం అనుకోండి, మళ్ళీ పూత 4 రోజులకు మళ్ళీ పెరిగిపోతాయి అన్నమాట. అలాగే ఎప్పుడు 4 కాయలు ఉంటాయండి. ఇప్పుడు ఏంటి అనుకుంటున్నారా, కొత్త ఆవకాయ చిన్న చిన్న ముక్కలతో ఆవకాయ పెట్టుకోవాలనిపించిందండి. అందుకని కోత్తున్నాం. రాలిపోతున్నాయి కాయలు, ఎందుకో తెలీదు. పిట్లు ఉంటాయి కదండి, కొట్టేస్తున్నాయి. అయ్యో కోస్తున్నాం. జాగ్రత్తగా కొయ్యాలండి, ఎందుకంటే పోతుంది పక్కన. జాగ్రత్తగా కోసుకోవాలన్నమాట. ఆ చూడండి, గెడతో తిప్పి వదిలేసింది పైకి. మా జ్యోతమ్మ గారు పైకి వదిలేసింది మళ్ళీ. ఫ్రెష్గా ఉంటాయండి చెట్టు కాయలు కదా, చాలా బాగుంటాయి. మేము అలాగే ఎప్పుడు 4-5 కాయలు పట్టుకుంటూ ఉంటాం. రాలేదు, ఎందుకే అంత కష్టపడింది, ఒక్క కాయ కూడా కొయ్యల. కుర్చీ వేసుకోవచ్చుగా, అబ్బో చేతికే అందేసి. 3 కోసిందండి, ఇంకోటి ఉంది, అది కూడా కోసేస్తే ఆ 4-5 కాయలు పచ్చడి అయిపోతాయి. మన ఆర్గానిక్ పంట మా దొడ్లో మా గార్డెన్లో అలా ఉంటాయండి. ఏట్లుగా అయ్యి మాకు సరిపడా 4 కాయలండి. ఇగోండి అరటి చెట్లు చూసారా, టబ్బల్లో ఉన్నాయి. ఈ టబ్బల్లో అరటి చెట్లు గెల ఇయ్యాలండి. ఇంకా కొత్తదంటండి. ఆవిడికి 4 కాయలు సరిపో అంట, ఇంకా 2 కాయలు 3 కాయలు ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి. ఆ 3 కాయలు కోసేస్తుందండి. ఇంకోటి ఉంది పైన, బారుగా ఉంటాం. ఎంత మంచిదో చూసారా, బారుగా ఉన్న మనుషులు ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఇలా ఫోటో తీయండి, ఇలాగ ఇదో ఫోటో తీయండి. ఇదిగోండి మామిడికాయలు, మనం కరెక్ట్గా 8 కాయలు కోసుకున్నాం. చెట్టు కాయలు 8 కాయలు. ఇప్పుడు ఆ 8 కాయలు ఆవకాయ పచ్చడి కలుపుకుంటున్నాం. ఫ్రెష్గా ఉంటుంది, మనం నా వచ్చిన 4 రోజులు ఫ్రెష్గా తినవచ్చు. పునాసకాయలు అండి నిలవ ఆగదు. ఇప్పుడు నేను ముక్కలు కోసిన తర్వాత కాసేపు ఎండలో పెడతానండి, 10 నిమిషాలు. చెమ్మ ఏమన్నా ఉంటే ఆరిపోద్దండి. పాలు కారుతూ ఉన్నాయి చూసారా. చూడండి ఉడతలో, ఆ ఉడతే మా మామిడి చెట్టు మీద 5-6 ఉడతలు ఎక్కేసి కాయలన్నీ కోసేసి కింద పడేస్తున్నాయి. స్టార్ ఫ్రూటు, మామిడికాయలు, టమాటాలు అన్నీ కొరుకు తినేస్తున్నాయండి ఇవి. కానీ వాటికి ఎవరు పెడతారు చెప్పండి, అందుకే అలా వదిలేస్తాం. అయ్యా మొక్కల దగ్గర చూడండి, అది పిల్ల అనమాట. పెద్దవి ఉన్నాయండి, ఓ 10-20 ఉంటాయి ఉడతలు. ఉడతలకు పుట్టిళ్ళు మా గుళ్ళు అలా తిరుగుతూ ఉంటాయి. అదిగో మొక్క పట్టుకుపోతుంది చూడండి. అయిగోండి మొక్కలు కోసేసింది మా కోడలో. మాకు ఇంట్లోకి సరిపడానండి. మొన్న ఆల్రెడీ పచ్చడి, పెద్ద పచ్చడి, ఎక్కువ పచ్చడి పట్టాం 10 కేజీల పైనే. కాయలు కొనుక్కొచ్చి పట్టాను మొన్న, అయితే అది వేరే వాళ్ళకి ఇవ్వటానికని పట్టాను. ఇప్పుడు మాకు ఇంట్లో కానీ పట్టుకుంటున్నాం. మా చెట్టు కాయలే పట్టుకుంటామండి. ఎప్పుడూ 10 కాయలు పడుతూ ఉంటాను. వేసవకాలం సీజన్ అప్పుడు అయితే మా బ్రదర్ వాళ్ళు ఇస్తారు, లాయర్ గారు, వాళ్ళే ఇచ్చి నీకు పట్టుకుంటాం.
ఇప్పుడు ఇలాంటప్పుడు నాలుగేసి కాయలు కోసుకోవటం, కొంచెం పచ్చడి కలుపుకోవటం, ఫ్రెష్గా తినేయటం బాగుంటుంది కదండి. ముద్దపప్పు వండుకుని చారు పెట్టుకుని ఈ ఆవకాయ పచ్చడి వేసుకుని రెండు ఒడియాలు వేసుకుని తింటే గోదావరి జిల్లాలో గుర్తు బాగా ఉంటుందండి. ఈ ఒక అరగంట సేపు నేను ఎండలో పెడతానండి, ఎందుకంటే పునాస్ కాయలండి చెమ్మ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆ కాయలు ఎండలో పెట్టామనుకోండి పచ్చడి నాలుగు రోజులున్నా గట్టిగా ఉంటుంది మొక్క, లేదు అంటే రెండు నెలలు ఆగేటప్పటికంటే అది ఏమవుద్దంటే మెత్తగా అయిపోతాయి, పేస్ట్లా వచ్చేస్తుందండి, ఊడుపు మొక్కలో కలిసిపోతాయి. అందుకని ఇలా మొక్కల్లా ఉండాలంటే కాసేపు ఎండలో పెట్టుకోవాలండి. కాసేపు ఎండలో పెడితే పొడికి పొడి పొడిగా అవుతుంది మొక్క, ఎండ తగిలి వెంటనే తీసేసుకోవచ్చు. కనీసం పావు గంట పైనే పెట్టాలండి, అరగంట ఉండాలి, అప్పుడు తీసేసుకుని పచ్చడి కలిపేసుకుందాం, అన్నీ సిద్ధం చేసుకుందాం. ఈలోపు పోసుకుని ఒక అరగంట ఎండలో పోసుకున్న మామిడికాయ ముక్కలు పొల్లటి వాసన వస్తున్నాయండి, పచ్చడి చాలా బాగుంటుంది, ఫ్రెష్ కాయలు కదా. ఇదిగోండి లైన్ మార్పు వేడిశనగ, ఇదిగోండి ఎల్లుల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు మా అత్తమ్మ వలసి పెట్టారండి. ఇదిగోండి పేస్ట్ అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్, ఎల్లుల్లిపాయ కచ్చపచ్చ పేస్ట్ చేసుకోవాలండి, పచ్చడికి మంచి టేస్ట్ అండి ఇది. ఒక సీల్ని చేరు ముక్కలు అలా ఉంటాయండి, అంటే ఒక కేజీ మామిడికాయల ముక్కలు ఉంటాయి, ఎనిమిది కాయలు కదండి. నేను ఉప్పు కారం వేస్తున్నాను చూడండి, నూనె సరిపడా నేను ముక్కలు తడపడానికి వేసాను, అలాగే ఎల్లుల్లిపాయలు వేసాను, ఎల్లుల్లిపాయ కచ్చపిచ్చ మిక్సీ పట్టుకున్నది వేసాను. ఈ మిక్సీ పట్టుకునేదానికి ఒలుసుకోని అవసరం లేదండి, ఒలుసుకోకుండానే మిక్సీ పట్టుకోవాలి, ఒలుసుకున్నా ఏమో విడిగా వేసుకోవాలి. ఇప్పుడు నేను టాటా సాల్ట్ ఇది ఇదిగోండి దీంట్లో సరిపడా ఉప్పు వేసాను, అంటే నా శారడతోటి శారడ ఉప్పు వేసానండి. ఇది పావు కేజీ ఆనంద కారం అండి, అంటే నేను 200 గ్రాములకి వేస్తాను. ఇది మెంతి పిండి అండి, మేము ఆడుకుని ఇలా ప్యాకెట్లో పోసుకుని పక్కన పెట్టుకుంటాం అలవాటు, అంటే నేను కొన్ని కూరల్లో వేస్తాను, ఇలా పచ్చళ్ళు ఏవోటి కలుపుతూ ఉంటాను కదా అందుకని వేసుకుంటాను. ఇదిగోండి ఒక 3 స్పూన్లు ఉంటుందండి ఇది మెంతిపిండి, మెంతిపిండి మెంతిపిండి ఎక్కువ అవసరం లేదండి, చేదు వస్తుంది కదా. ఒక 100 గ్రాములు ఆవాలు మిక్సీ పట్టుకున్నామండి, 100 గ్రాములు ఆవాలు వేసాను. ఇప్పుడు మనం అన్నీ వేసుకున్నాం కదా, ఒక్కసారి కలిపేసుకుందాం. ఉప్పు వేసాను, కారం వేసాను, ఎల్లుల్లిపాయ ముద్ద వేసాను, ఎల్లుల్లిపాయలు వేసాను, కొంచెం మెంతిపిండి వేసాను, ఆవు పిండి వేసాను, నూనె ముక్కలు తడిపాను. ఈ పునాస్ కాయలండి, చెట్టు కాయలు కోసాం కదా చూసారు కదా, నూనె సరిపడానండి, అంటే మనకి ఎంత కావాలో అంత మళ్ళీ తర్వాత పోసుకోవచ్చు. పెట్టుకోమ్మా
మనం మూడో రోజున కలుపుకుంటాం కదండి, అప్పుడైనా వేసుకోవచ్చు తక్కువ అయితే. ఇదిగోండి ఇదిగోండి, సీజన్ కాని సీజన్లో గుమ్మగుమ్మలాడే ఆవకాయ పచ్చడి అండి. ఫ్రెష్గా పప్పు వండుకుని నెయ్యి పెట్టుకుని ఆవకాయ పచ్చడి పెట్టుకుని తింటే, చారు పెట్టుకుని రెండు అప్పడాలో వడియాలో వేపుకుంటే గోదావరి జిల్లాల టేస్ట్ ఏంటో తెలుస్తుందండి. అంత బాగుంటుంది, ఫ్రెష్ పచ్చడి కదండి. అన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాం. ఇదిగోండి మా చెట్టు మామిడికాయలతో పట్టుకున్న ఆవకాయ పచ్చడండి రెడీ అండి. మనం కలిపేసుకుంటున్నాం మూడో రోజు. చాలా బాగుంటుందండి, అసలు వాసన చూస్తుంటేనే వండుకుని తినేయాలనిపించేస్తుంది. ఇదిగోండి ఆవకాయ పచ్చడి, చిన్న ముక్కలే కోసామండి, అసలు పెద్ద పెద్ద ముక్కలు కోసేస్తాను నేను, అలాంటి చిన్నవి కోసాం. ఇదిగోండి రెడీ, ఇంకా మనం రైస్లో వేసుకోవటానికి ప్రిపేర్ అయిపోయింది పచ్చడి. ఎలా ఉందండి, మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి, కొత్త వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆవకాయ గుమ్మగుమ్మలు ఆంధ్ర అంటే ఆవకాయ, ఆవకాయ గోంగూర స్పెషల్ కదండి, మనకి చాలా బాగుంటుందండి. కొత్త పచ్చడి కదండి, ఇన్ని రోజులు నిల్వయ్యేటడికి టేస్ట్ వేరుంటుంది, మనం అప్పటికప్పుడు కలుపుకున్నది పచ్చడి టేస్ట్ వేరుంటుంది, మీ అందరికీ తెలుసు కదా. అలాగే పక్కనున్న గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది, ఆ ఆప్షన్ సెలక్షన్ చేసుకుని నొక్కండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీరు తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మా వీడియోస్ మీ ముందుకు ఇంకా వస్తూ ఉంటాయి. అలాగే కొత్త వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామండి. బాయ్ అండి, మరిన్ని రుచులతో కలుసుకుంటామండి.